కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. శనివారం రేణుగుంట చెక్పోస్ట్ కూడల వద్ద కర్ఫ్యూను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ కోవిడ్ విస్తరణ నియంత్రించడానికి ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసు యంత్రాంగం సాయశక్తుల ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయడం జరుగుతుందని, కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణని నియంత్రించడానికి మన ప్రభుత్వం చేపట్టిన ఈ కర్ఫ్యూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంది. సో ప్రతిరోజు కూడా 12 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కర్ఫ్యూ టైంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పబ్లిక్ నుంచి కూడా కాంప్లైంట్స్ సరిగ్గా ఉందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరమైన అత్యంత అవసరాలతో ఎవరైనా బయటకు వస్తే దానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ లేదా టికెట్స్ కానీ పాసెస్ కానీ అన్నీ కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ లేబర్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆ కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే బల్క్ గూడ్స్ కానీ ఆ తర్వాత మేజర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ తర్వాత పారామెడికల్ మెడికల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు కూడా ఆటంకం కలగకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది మనం. సో పబ్లిక్ కూడా అపీల్ చేయడం జరిగింది. ఎవరైతే వైలేషన్స్ చేస్తారో కర్ఫ్యూ టైంలో కూడా షాప్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. బట్ ఇది కోర్సివ్ మెథడ్స్ కాకుండా అందరూ కన్విన్సింగ్ అయ్యి అందరూ కూడా దీన్ని గుర్తించి అందరూ సెన్సిటైజ్ అయ్యి ఈ కర్ఫ్యూని లేకపోతే ఈ కోవిడ్ విస్తరణని మనం నియంత్రించే ప్రయత్నాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.